హలో, వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్. తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇప్పుడు మీరు జాబ్స్ అండ్ కెరియర్స్గా చూడొచ్చు. మిధాని హైదరాబాద్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. దీంట్లో చాలా పొజిషన్స్ ఉన్నాయి మీకు. హయ్యర్ లెవెల్ జాబ్స్ నుంచి ఎస్ఎస్సి 10th పాస్ జాబ్స్ వరకు చాలా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. 15 జాబ్ టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు 27 వేకెన్సీస్లో 15 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. దీంట్లో ఎలిజిబిలిటీ ఉన్నాయి. ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి అయితే ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి అయితే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ తర్వాత స్కిల్ ఆర్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈ డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ జాబ్స్ మీకు 1-1 వేకెన్సీ ఈచ్ ఉన్నాయి. దానికి క్వాలిఫికేషన్స్ కూడా బీఈ బీటెక్తో పాటు ఎక్స్పీరియన్స్ అండ్ పిహెచ్డీ కూడా ఉన్నాయి. కాబట్టి అవి కాకుండా మిగతా జాబ్స్ మీకు 9th సీరియల్ నంబర్ 9 నుంచి చూసుకుంటే ఛార్జ్ ఆపరేటర్ 3 వేకెన్సీస్, జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ JOT, ఎలక్ట్రికల్ అయితే 1 వేకెన్సీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే 2 వేకెన్సీస్, లాడల్ మ్యాన్ 2 వేకెన్సీస్, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ SOT 3 వేకెన్సీస్. ఇది ఇన్స్ట్రుమెంటేషన్లో. ఇది మెల్ట్స్లో అయితే 6 వేకెన్సీస్ అండ్ SOT పిక్లింగ్ షాప్ 2 వేకెన్సీస్. టోటల్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ పోస్ట్ని బట్టి కొన్నింటికి 30 ఇయర్స్, కొన్నింటికి 35 ఇయర్స్, కొన్నింటికి 40-45 ఇయర్స్, అట్లా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంది. అది కూడా చూసుకోండి. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి శాలరీ మినిమం 10th పాస్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ 20,000 ప్లస్ే ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఈ అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ డిప్యూటీ మేనేజర్ వీటికైతే మీకు హయ్యర్ లెవెల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కానీ అవి కాకుండా ఈ ఛార్జ్ ఆపరేటర్ నుంచి చూసుకుంటే క్వాలిఫికేషన్స్ 10th పాస్తో పాటు 2 ఇయర్స్ రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఛార్జ్ ఆపరేటర్కి అని ఇచ్చారు. అలాగే JOT ఎలక్ట్రికల్కి SSC ప్లస్ ITI ఎలక్ట్రికల్, JOT ఇన్స్ట్రుమెంటేషన్కి కూడా SSC ప్లస్ ITI ఇన్స్ట్రుమెంటేషన్, లాడల్ మ్యాన్కి SSC ఆర్ ఈక్వాలెంట్ విత్ మినిమమ్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ మినిమమ్ ఇది 20 టన్ అని ఇది ఇచ్చారు. ఇది చూసుకోండి. అండ్ SOT ఇన్స్ట్రుమెంటేషన్కి కూడా 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. SOT మెల్ట్స్కి కూడా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మెటలర్జీ అండ్ లేదా మెకానికల్, దీనికి కూడా 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. SOT పిక్లింగ్ షాప్ దీనికి 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ ఎలిజిబిలిటీ ఉంటే ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. లాస్ట్ డేట్ వచ్చేసి 14th డిసెంబర్. ఈ డేట్లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. దాంతోపాటు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు అడిగిన కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయండి. ఏ ఒక్క సర్టిఫికెట్ మిస్ అయినా వాళ్ళు మీ క్యాండిడేచర్ని కన్సిడర్ చేయరు. అండ్ అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేవరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. అండ్ ఒఫీషియల్ వెబ్సైట్ మాత్రం రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఏదైనా కొరిజెండం ఉన్నా ఏది ఉన్నా వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఈ నోటిఫికేషన్ ఇలానే ఉండాలని ఏం లేదు, చేంజెస్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. midhaniindia.in అనే వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేవరకు నేను ఇదివరకు చెప్పినట్టుగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది.
అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే రిటన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మీడియం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. 20th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది, 14th డిసెంబర్ లాస్ట్ డేట్. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఇది కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ పే చేయండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక దాని ప్రింట్అవుట్ తీసి మీ ఫ్యూచర్ రెఫరెన్స్కి పెట్టుకోండి అంతే తప్ప ఆ హార్డ్ కాపీని మళ్ళీ పోస్ట్ చేయకండి. పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, క్యాండిడేట్స్ నీడ్ నాట్ సెండ్ ద హార్డ్ కాపీ. హార్డ్ కాపీ కానివ్వండి, మీరు పే చేసిన ఫీ రిసీట్ కానివ్వండి, ఏదైనా మీరు సబ్మిట్ చేస్తున్నారు అంటే అది ఒక కాపీ తీసి పెట్టుకోండి మీ ఫ్యూచర్ రెఫరెన్స్కి. ఓకే, ఇది మిదాని హైదరాబాద్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.